దివ్యవాణి ప్రేక్షకులారా క్రీస్తు సందేశం కార్యక్రమంకు మిమ్మల్ అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను గత వారం నుండి మనము క్రీస్తు సందేశం కార్యక్రమంలో భాగంగా దివ్య కారుణ్య సందేశాలు అనగా దైవ మానవ కారుణ్యముల గురించి ధ్యానం చేస్తున్నాం నాడు ప్రత్యేకంగా దేవుని యొక్క కరుణ ఆయన క్షమాపణ కరుణము నుండి వచ్చేటువంటి క్షమాపణ ఏ విధంగా ఉంటుందో ధ్యానం చేయబోతున్నాం వానికి ముందుగా వచ్చిన వాక్యమును చదువుకుందాం యోనా గ్రంథము మూడవ అధ్యాయము ఆరవ వచనం నుండి ఆ వార్త విని నినివే రాజు సింహాసనము దిగి తన ఉడుపులు తొలగించి గోనె తాల్చి బూడిదపై కూర్చుండెను అతడు నినివే నగరం అందంతటా ఇట్లు చాటించెను ఇది రాజు అతని అధికారులు జారీ చేసిన ఆజ్ఞ నరులు గాని పశువులు కానీ ఎడ్ల మందలు గాని గొర్రె మందలు గాని ఏమీ తినరాదు ఎవరును ఏమీ తినరాదు త్రాగరాదు నరులు పశువులు కూడా గోనె తాల్పవలెను ఎల్లరను నిండు మనసుతో మొరపెట్టవలను అందరూ తమ దుష్టవర్తనము మార్చుకొని తన దుష్కార్యములను విరమించుకోవలేను ఒకవేళ దేవుడు మనసు మార్చుకొని జాలి చెంది తన కోపోగ్రతను ఉపకరించుకోవచ్చును మనము చావు తప్పించుకోవచ్చును దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములు చూచెను వారు తమ దుష్కార్యములను విడనారినని తెలుసుకొనెను వారి మీద జాలి చెంది పూర్వము తాను నుడివినట్లు వారిని శిక్షింపడయ్యను క్రీస్తునాథు ప్రియమైనటువంటి సహోదరి సహోదరారం ప్రభు క్రీస్తు యొక్క పవిత్రమైనటువంటి కారుణ్యము క్షమాపణను వసగేటువంటి కారుణ్యము ఈనాడు మనం విన్నటువంటి ఈ పవిత్రమైనటువంటి వాక్యము యోనా గ్రంథము మూడవ అధ్యాయము ఆరో వచనము నుండి విన్నాం ఎప్పుడైతే యోనా ప్రవక్త నినివే రాజు దగ్గరికి వెళ్ళి ఇదిగో మీరు మారు మనసు పొందాలి హృదయ పరివర్తన చెందాలని ఇష్టం లేకుండానే వారికి చెప్పినప్పుడు ఆ రాజు ప్రపంచమందంతటా ముఖ్యముగా తన దేశమందంతటా చాటింపు వేస్తున్నాడు ఎవ్వరూ ఏమీ తినరాదు బూడిద దాల్చవలను ఆ దేవుని యొక్క కరుణ మనకు కావాలి ఆయన కారుణ్యము మనకు వచ్చి మనందరినీ క్షమించాలి అనేటువంటి తత్వముతో అందరినీ కూడా ఈ ఉపవాసము ప్రత్యేకంగా క్షమాపణ కోసం సిద్ధం చేస్తున్నాడు మరి ఆ కారుణ్యము వారు దేవునికి ఏ విధంగానైతే సమర్పణ చేసుకొని ఉన్నారు వారి సమర్పణ బట్టి దేవుని కారుణ్యమును వారు అనుభవించారా దేవుని పవిత్రమైనటువంటి క్షమాపణి వారు స్వీకరించగలిగారా అన్నటువంటిదే ఈనాటి ప్రత్యేకమైనటువంటి అంశము ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారం రోజున నినివే ప్రాంతంలో యోనా ప్రవక్త ఒక చెట్టు కింద ఒక మొక్క కింద స్వర అనేటువంటి ఆ మొక్క కింద నిద్రపోతూ ఉన్నాడు ఆ సేద తీరి అలసిపోయి సేద తీరేటువంటి సమయంలో ఆ సొరతీగ ద్వారా వచ్చేటువంటి నీడను ఉపయోగించుకొని ఆయన హాయిగా నిద్రపోగలిగాడు మరికొద్దిసేపటికి ఆ సొరతీగ ఉన్నట్టుండిగా కాలిపోవడం లేకుంటే ఎండిపోవడాన్ని గమనించి అయ్యో ఇది ఏమిటి అని చాలా బాధపడుతున్నాడు అప్పుడు ప్రభువైనటువంటి దేవుడు ఆయనకు కనిపించి ఇదిగో ఈ స్వరపాదుకు నీవు ఏమీ చేయలేదు దీని వృద్ధి కోసం నీవు ఏ పని ఏ కార్యము కూడా నువ్వు చేయలేదు కానీ ఇది నశించిపోతూ ఉంటే నువ్వు బాధపడుతున్నావని ప్రభువైనటువంటి దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు ఇదిగో ఇలా చేయడం సరికాదని మళ్ళీ దేవుణ్ణి అడిగినప్పుడు ప్రభువే స్వయంగా ఇదిగో నేను ప్రత్యేకముగా కన్నటువంటి ప్రజలు ఈ ప్రజలు నినివే ప్రజల దగ్గరికి వెళ్ళటం నీకు ఇష్టం లేదు కానీ కాపాడటం వారిని క్షమించడం నాకు ఆనందముగా ఉన్నది కాబట్టి నేను ఖచ్చితంగా వారిని క్షమిస్తాను నేను జాలి కలిగిన దేవుడను కరుణ కలిగినటువంటి దేవుడను కారుణ్యమును చూపించేటువంటి దేవుడనని వారికి సైతము నేను పరిచయం చేసుకుంటాను అని ప్రభువైనటువంటి దేవుడు వారితో పలుకుతున్నటువంటి విషయాలని యోనా ప్రవక్త జీవితం ద్వారా మనం తెలుసుకుంటున్నాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరార మరి ఇక్కడ గమనించినట్లయితే యోనా ప్రవక్తకు వారు కాపాడబడడం అస్సలు ఇష్టమే లేదు వారు కాపాడబడడం అస్సలు ఇష్టమే లేదు దానికి ముందుగా వారి చెంతకు వెళ్ళి వాక్యం ప్రభు స్వరాన్ని వినిపించడము ససేమరా ఆయనకి ఇష్టమే లేదు ఎందుకంటే ఏ ప్రవక్త కూడా పవిత్రమైనటువంటి గ్రంథాన్ని గమనించినట్లయితే ఏ ప్రవక్త కూడా తన సొంత ప్రజల దగ్గరికి మాత్రమే పంపబడి ఉన్నాడు కానీ యోనా ప్రవక్త మాత్రమే అన్యుల వద్దకు పంపబడుచున్నాడు మొట్టమొదటిసారిగా ఈ పవిత్రమైనటువంటి వాక్యంలో గ్రంథములు గమనించినట్లయితే ప్రతి ప్రవక్త కూడా తమ సొంత ప్రజల నుండి ఎన్నుకోబడుతున్నాడు తమ సొంత ప్రజల నుండి ఎన్నుకోబడి వారికి ఆయన ప్రవక్తగా మారి ప్రవక్త ధర్మాన్ని వారికి ఇష్టమైనా ఇష్టం లేకపోయినా వారు ఆయనను కోపగించుకున్నా ఆయన మాత్రము ప్రవక్త ధర్మాన్ని దేవుని సందేశాన్ని ఖచ్చితంగా తమ ప్రజల కోసం చెప్పేటువంటి వాడు కానీ మొట్టమొదటిసారి యోనా ప్రవక్తను ప్రభు అయినటువంటి దేవుడు నినివే ప్రాంతానికి అన్య దేశము అన్యజాతి మరి అన్యులైనటువంటి వారి చెంతకి యోనా ప్రవక్తను పంపిస్తున్నప్పుడు ఇది నిజముగా దేవుడు వాస్తవముగా నన్ను పంపుతున్నాడా అనేటువంటి సందిగ్ధములు సందేహముతో ఆయన వెళ్ళటానికి నిరాకరిస్తున్నాడు తుదకు ఆయన వెళ్ళడం అక్కడ ప్రకటన చేయడం మరి వారు ఏ విధంగా దేవునికి దేవుని పవిత్రమైనటువంటి కారుణ్యం నుండి వచ్చినటువంటి క్షమాపణ పొందారో మనము చూస్తున్నాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార మన జీవితాలలో కూడా మనము మాత్రమే రక్షింపబడాలి మన కుటుంబం మాత్రమే దేవుని యొక్క ఆశీర్వాదాలకి అర్హులు కావాలి మన సొంత జాతి మాత్రమే దేవునికి వేణుళ్ళ పొగడాలి అనేటువంటి తత్వముతో ఇతరులని పక్కన పెడుతూ ఉంటాం ఇతరులు అందుకు అర్హులు కాదనేటువంటి తత్వముతో మనము కూడా అప్పుడప్పుడు ప్రవర్తిస్తుంటాం యో నా ప్రవక్త వలె నా ప్రజలు మాత్రమే కాపాడబడాలి నా ప్రజలు మాత్రమే రక్షణ పొందాలి నా ప్రజలు మాత్రమే దేవుని పరిచయం దేవుని యొక్క అనుభవాన్ని పొందాలి అనేటువంటి తత్వముతో మనము కూడా మన దే మన మన ప్రాంతాలలో మన వ్యక్తిగత జీవితాలలో మన సంఘాలలో సైతము అందరినీ పక్కన పెడుతున్నాం కానీ దివ్యమైనటువంటి దేవుని సందేశము ఏమిటంటే ఇదిగో విశ్వరక్షణ ప్రణాళిక నాది అంటున్నాడు ఇది దాని అర్థము ద యూనివర్సల్ సాల్విఫిక్ ప్లాన్ ఆఫ్ గాడ్ అంటే విశ్వములో ఉన్నటువంటిది అంతా కూడా నాది విశ్వములో ఉన్నటువంటి పశుపక్షాదులు క్షీరదములు మనుషులు జంతువులు అన్నీ కూడా నాచేత సృష్టింపబడి ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా రక్షింపబడడం నాకు ఇష్టము ఇది నా ప్రణాళిక ఇది నా విశ్వ విశ్వానికి సంబంధించినటువంటి విషయం అని ఆయన తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులార మతము లేకుంటే అభిమతము అభిలాష ఇంత అంతకు మించి ఆనందమైనటువంటివి అందరికీ సంబంధించినటువంటివి అందరికీ సంబంధించినటువంటి విషయాలు కావున మనము కూడా అందరినీ హత్తుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటిదే దివ్యమైనటువంటి కారుణ్యము ఒకవేళ క్షమించేటువంటి వారు నిన్ను ఇబ్బంది పెట్టినటువంటి వారు నీకు తారసపడితే వారిని సహితము నీవు క్షమించి ముందుకు వెళ్ళాలన్నది దేవుని యొక్క ప్రణాళిక ప్రియా సహోదరి సహోదరారం మరి రెండవ విషయం ఈ క్షమా కారుణ్యం నుండి వచ్చేటువంటి క్షమాపణలో యోనా ప్రవక్త జీవితంలో మనము గమనిస్తున్నాం అక్కడ ఆయన తన ప్రవక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్నటువంటి సమయంలో ఎందుకోసము దేవుని ప్రణాళికను దేవుని రక్షణ సందేశాన్ని వారికి విడమరిచి చెప్పడంలో వారికి గుర్తు చేయడంలో ఆయన నిరాకరించారు అని మనం గమనించినట్లయితే నినివే వాసులు నినివే ప్రజలు ఆ దేశ ప్రజలు ఆ జాతి వారు ఎలాంటివారో స్వయముగా మన యోనా ప్రవక్తకి బాగా తెలుసు ఎంత పాపులంటే ఆ సమయానికి ఆ సమయానికి వాళ్ళని మించినటువంటి పాపులు ఈ లోకంలో లేనే లేరు అన్నటువంటిది యోనా ప్రవక్త యొక్క వేదన అంత పాపాత్ములు ఖచ్చితంగా శిక్షణ పొందాలి వారు నాశనం కావాలి దేవుని ప్రణాళికను ధిక్కరించారు దేవుని యొక్క ఆలోచనను కాదన్నారు ఈ లోకంలో దేవుడే లేడు అన్నటువంటి తత్వముతో వాళ్ళు వ్యవహరించారు కావున నేను ప్రవక్తగా ఆశించేటువంటి విషయం ఏమిటి వాళ్ళు శిక్ష పొందాలి వారు నాశనము కాలి దేవుని యొక్క రక్షణకు పోవాలి ఎందుకంటే వాళ్ళు ఎంత పాపులో స్వయముగా నేనే అందుకు సాక్షి అని ఆయన అక్కడికి వెళ్ళి దివ్యమైనటువంటి దేవుని సందేశాన్ని చెప్పడానికి నిరాకరిస్తున్నారు అయితే అలా వారిని నిరాకరిస్తున్నటువంటి సమయంలో తను సహితము స్వయముగా తను కూడా దేవుని ఆజ్ఞలని ధిక్కరిస్తూ ఉన్నాడు ఇదిగో నీవు నినివేకి వెళ్ళాలి నీవు అక్కడికి వెళ్ళి వారికి నా దైవ ప్రకటన చేయాలన్నప్పుడు నేను వెళ్ళను నేను వెళ్ళనని చెప్పేసి ఆయన మరో ప్రాంతానికి వెళుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరార రెండవ తప్పు క్షమాపణలో మనము కూడా మనము కూడా అప్పుడప్పుడు పడిపోతూ ఉంటాం ఇదిగో దేవుడు క్షమించమని అడుగుతూ ఉంటే క్షమించకుండా నేను ఇలానే ఉంటాను లేకుంటే నా తత్వము ఇలాంటిదే అన్నటువంటిది దైవ విరుద్ధం దైవ ధిక్కరణ దేవుని యొక్క సహాయాన్ని నిరాకరించినటువంటి వాళ్ళముగా మనము కూడా ఉంటాం దేవుని ప్రణాళిక అందరినీ హత్తుకోమంటుంది దేవుని పవిత్రమైనటువంటి క్షమాపణ అందరినీ క్షమించి త్యాగాలు చేయమని కోరుతుంది కానీ ఇదిగో వాడు ఇంతటి వాడు ఇదిగో ఆమె ఇంతటిది ఈ కుటుంబం ఇలాంటిది ఈ ప్రజలు ఇలాంటి వారు అని నేను క్షమించకుండా క్రైస్తవుడిగా మనగలుగుతాను క్రైస్తవుడిగా ముందుకు సాగగలుగుతాను అని అనటంలో తప్పుడు భావన ఖచ్చితంగా కనపడుతుంది కాబట్టి ప్రభువు క్షమించమన్నాడు ప్రభువు దయను చూపమన్నాడు ప్రభువు కృపను చూపమన్నాడు ప్రభువు కారుణ్యంలో జీవించమని చెప్పాడు కాబట్టే మనము సహితము ఒకవేళ అది నీకు నచ్చకపోయినా ప్రభువు ఆనందపడతాడు కదా అనేటువంటి భావముతో అందరిని కారుణ్యములో క్షమించుకుంటూ ముందుకు సాగాలి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా అది యోనా ప్రవక్త మాత్రమే ప్రభు చెప్పడం లేదు ఇజ్రాయేలు ప్రజల ఆలోచన కూడా ఇదే వాళ్ళకి చెప్పాలనుకునేటువంటి విషయం ఇదే ఇజ్రాయేల్ ప్రజలు కూడా మేము మాత్రమే రక్షణ పొందాలి మేము దేవుని చేత ఎన్నుకోబడినటువంటి వారము మా యూదా జాతి మాత్రమే దేవుని యొక్క రక్షణకి అర్హులు అనేటువంటి తత్వముతో మిగతా వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టారు అది తప్పుడు భావన అలా నేను ఇష్టపడను అలాంటి జీవితాన్ని అలాంటి జీవనాన్ని నేను కొనసాగించను ససేమురా నేను ఒప్పుకొని ఒప్పుకోనని ఈ యోనా ప్రవక్త జీవిత చరిత్ర ద్వారా నేను అందరినీ కుటుంబ కళ్యాణం జరగాలి కుటుంబం అంతా కూడా ఆనందంతో ముందుకు సాగాలని ప్రభువైనటువంటి దేవుడు ఈ పవిత్రమైనటువంటి కారుణ్య క్షమాపణని మనకు కూడా నేర్పుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దివ్యవాణి ప్రేక్షకులారా క్రీస్తు సందేశం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం ప్రిదివని ప్రేక్షకులారా క్రీస్తు సందేశం కార్యక్రమం మనకు పునఃస్వాగతం వరకు మనము ఇజ్రాయేల్ ప్రజల యొక్క వైఖరి వారు మాత్రమే రక్షణకు అర్హులైనటువంటి దాన్ని గమనిస్తున్నాం ఇంకా గమనించినట్లయితే ఎందుకోసము వాళ్ళలో అలాంటి భావన ఆ తారాస్థాయి ఆలోచన కలుగుతూ ఉందంటే వాళ్ళలో ఎక్కువగా జాతీయత నేషనలిజం జాతీయత దేశ భద్రత ముఖ్యముగా ఒకే దేశము ఒకే జాతి ఒకే దేశము ఒకే జాతి దేశభక్తి వాళ్ళకి చాలా ఎక్కువ జాతి భక్తి చాలా ఎక్కువ అందుకోసమే మనము మనము మనమే అనేటువంటి తత్వముతో ముందుకెళ్లారు కానీ ప్రభువు మనం మనము కాదు మన అందరము రక్షింపబడాలని తన భావమును ఆయన వ్యక్తం చేస్తున్నాడు మరి ఇంకా గమనించినట్లయితే ఈ కారుణ్యము క్షమాపణలో యోనా ప్రవక్త జీవిత చరిత్ర నుండి మనము క్షమించడం ఎలానో నేర్చుకుంటున్నాం కారుణ్యమును ఎలా ప్రదర్శించాలో గమనిస్తున్నాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరారం ఇక్కడ యోనా ప్రవక్త యొక్క పాత్ర చిత్రీకరణ గమనించినట్లయితే యోనా ఓడలో ఉన్నటువంటి యోనా జీవితం నినివేలో ఉన్నటువంటి యోనా జీవితాన్ని కొద్దిగా ధ్యానం చేద్దాం ఆయన ఓడలో ఉన్నప్పుడు అన్ని దైవ దిక్కరే అన్ని దైవ దిక్కరలు మరియు అన్యులు అన్యులు కాపాడబడకూడదు అనేటువంటి తత్వము కానీ ఎప్పుడైతే నినివేలో ప్రవేశించాడో ఎప్పుడైతే నినేవేలో ప్రవేశించాడో తనలో మార్పులు కలుగుతున్నాయి మరి అదేవిధంగా దేవుని ధిక్కరణ లేకుంటే తన ఆలోచనని ఎక్కువగా ఆయన వల్ల వేస్తూ ధ్యానం చేస్తున్నప్పుడు మననం చేస్తున్నప్పుడు సమస్యలన్నీ ఆయన చుట్టే ఉన్నాయి అన్యులు మాత్రం కాపాడబడుతున్నాడు ఓడలో ఉన్నటువంటి వాళ్ళు అన్యులు కానీ ఇబ్బంది పడింది ఎవరు యోనా ప్రవక్త అదేవిధంగా నినివే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరు అన్యులు కానీ సమస్యలు కొని తెచ్చుకున్నది ఎవరు యోనా ప్రవక్త కాబట్టి ఇక్కడ ఎందుకు అలా జరుగుతుంది తిమింగములో పడడం సముద్రంలో పడిపోవడం మూడు రోజులు అక్కడ ఉండిపోవడం రాత్రి అనకా చాలా అగమ్య గోచరమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించడం ఇవన్నీ సమస్యల వలయంలో యోనా ప్రవక్త కనపడుతూ ఉన్నాడు అందులో మాత్రం బాగానే ఉన్నారు సమస్య వచ్చింది అయ్యో దేవుడా క్షమించండి కాపాడండి అని వాళ్ళు సైతము తమలో ఉన్నటువంటి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు కాపాడబడి ఉన్నారు కానీ అన్నీ తెలిసినటువంటి ప్రవక్త యోనా ప్రవక్త దీని దే దేవుని యొక్క పవిత్రమైనటువంటి కారుణ్యమును అనుభవించలేకపోయాడు తర్వాత అనుభవించాడు సమస్యలన్నీ తన చుట్టూగానే ఉన్నాయి కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల ఇక్కడ మనము నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటంటే దేవుని కారుణ్యమును దేవుని కరుణను దేవుని క్షమాపణని ఎవ్వరూ కూడా అడ్డుకోలేరు ఒకవేళ నేను నిర్ణయం చేసుకొని దేవుడిగా ఫలానా వ్యక్తిని నేను క్షమించాలనుకున్నాను ఫలానా వ్యక్తి నాకు వ్యతిరేకంగా చేసినప్పటికీ నేను క్షమించాలని అనుకున్నాను అని దేవుడు నిర్ణయిస్తే ఎవ్వడు కూడా దానిని అడ్డుకోలేడు యోనా ప్రవక్తతో సహా నినివే ప్రజలు ఎంత దారిద్ర్యలో ఎంత పాపులో ఎంత శిక్ష పడాలనో ఎంత నాశనము కావాలో వాళ్ళకి తెలిసినప్పటికీ కూడా ప్రభు అయినటువంటి దేవుడు వాళ్ళని కాపాడాలనుకుంటున్నాడు ఆ కాపాడబడడాన్ని ఎవరు కూడా అడ్డుకోలేకపోయారు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులం ఇక్కడ మనము కూడా అదే చేయాలి దేవుడే క్షమిస్తూ ఉంటే మనమెంతటి వారం మనము సైతము క్షమించడానికి ముందుకు రావాలన్నది ప్రభు యొక్క ఆలోచన భక్తుల క్షేమం విశ్వాసుల ఆనందం అదేవిధంగా సృష్టి పరిరక్షణ అన్నటువంటిది దేవునికి సంతోషాన్ని కలిగిస్తుంది సృష్టి అంతా కూడా పరిరక్షింపబడాలి భక్తులంతా కూడా ఆయన నమ్ముకున్నటువంటి వారు విశ్వాసులు అందరూ కూడా కాపాడబడాలి అందరూ కూడా ఆనందానికి గురి కావాలనేది ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి స్వలాభం ఆయనకి ఇష్టమైనటువంటి పని కావున అడ్డుకోవడానికి మనం ఎవరము కూడా అర్హులము కాదు అడ్డుకోకూడదు అనేటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి పాప ప్రత్యేకమైనటువంటి పాఠాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల మరి ఇంకా ప్రత్యేకముగా ఈ నినివే ప్రవక్త నినివే వాసులు యూధావాసులు వీరివిరువురిని కూడా మరొకసారి ధ్యానం చేసినట్లయితే యూధా ప్రజలకు దేవుని యొక్క తత్వం అర్థమే కాలేదు యూధా ప్రజలకు దేవుని యొక్క తత్వం అస్సలు అర్థం కాలేదు కానీ అన్యులు చాలా త్వరితగతముగా నేర్చుకోగలిగారు ఇదిగో జాలి చెంది వాక్యంలో మనం వింటున్నాం వచనం యోనా ప్రవక్త గ్రంథము ఆ మూడవ అధ్యాయము పదవ వచనంలో దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములు చూచను ఏం చేశారు తొమ్మిదవచనంలో ఒకవేళ దేవుడు మనసు మార్చుకొని జాలి చెంది కోపోగ్రతను ఉపకరించుకోవచ్చును మనము చావు తప్పించుకోవచ్చునను రాజు జారీ చేస్తే తర్వాత దేవుడు ఇవన్నీ కూడా గమనించి పదోవచనము చెప్తున్నాడు దేవుడు ఆ ప్రజలు చేసిన కార్యములు చూచను వారు తమ దుష్కార్యములను విడినారని విడినాడినారని తెలుసుకొనెను వారి మీద జాలి చెంది పూర్వము తాను నుడివినట్లు వారిని శిక్షింపడయ్యను కావున ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారాం యూదులు ఎందుకు యూదుడైనటువంటి యోన యోన ఎందుకు తిర తిరస్కరింపబడి ఉన్నాడు అన్యులైనటువంటి నినివే ప్రజలు ఏ విధంగా కాపాడబడి ఉన్నారు అని మనం ధ్యానం చేయాలి కొన్నిసార్లు మన జీవితాలలో కూడా నా దేవుడు నా దేవుడు నేను ఎప్పుడు పిలిచినా పలికేటువంటి దేవుడు అనేటువంటి ఆలోచన విధానములో ఆలోచన విధానములో అడగడానికి సైతము మనం అయిపోతూ ఉంటాం క్షమాపణ నేను ఎప్పుడు అడిగినా దేవుడు ఇస్తాడులే అనేటువంటి ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ ఆ అత్యుత్సాహమును అతి విశ్వాసముని ప్రకటన చేస్తూ ఉంటాం యూదులు సైతం అదే చేశారు మన దేవుడు మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆశీర్వాదములు ఇస్తాడు కదా నేను ఎప్పుడు తండ్రి అని పిలిచితే ఆయన పలుకుతాడు కదా వాస్తవమే మనం పిలిచిన ప్రతిసారి కూడా దేవుడు మన తోడుగా ఉన్నాడు మనం ఆయన సమీపం నుండి తండ్రి అని పిలిచినప్పుడు మనల్ని పలకరిస్తున్నాడు మన కష్టాలలో తోడుగా ఉన్నాడు కానీ ఆయన తత్వాన్ని గ్రహించాలి ఆయన ఏ విషయాన్ని మన నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఎదురు చూస్తున్నాడో దాన్ని గ్రహించుకొని మన జీవితాలను మసలుకోవాలి అన్నిలు చూడండి ఎంత త్వరగా ఎంత త్వరగా వారు రక్షణ సందేశాన్ని విని రక్షణకి వాళ్ళు శ్రీకారం చుట్టుకోగలిగారు ఇది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా దట్స్ వై సమ్ టైమ్స్ ద లీనియన్స్ బ్రింగ్స్ కంటెంప్ట్ అని చెప్తారు అంటే సమీపమున ఉన్నాము కాబట్టి వారి యొక్క గౌరవాన్ని తెలియక శత్రుత్వాన్ని పెంచుకునేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మన వాళ్ళేలే మన వాళ్ళేలే మన వా మనతోటి వారేలే అనేటువంటి ఆలోచన విధానముతో క్షమాపణ లేనటువంటి జీవితాలని కొన్నిసార్లు మనము జీవిస్తున్నాం కాబట్టి మన బాహ్యముగా మనము బాహ్యముగా చేసే ప్రతిదీ కూడా ఆంతరంగికముగా మన మనసులను మార్చాలి వాట్ ఎవర్ యు డూ ఎక్స్టర్నలీ దట్ షుడ్ యునైట్ యువర్ ఇంటర్నల్ హార్ట్ దట్ షుడ్ బ్రింగ్ చేంజ్ ఇన్ యువర్ ఇంటర్నల్ సెల్ఫ్ అంటే నీ ఆంతరంగికములో నువ్వు చేస్తున్న ప్రతిది కూడా నీలో మార్పులు సమూలమైనటువంటి మార్పులను తీసుకొని రాగలగాలి అది నిజమైనటువంటి కారుణ్యమవుతుంది అది నిజమైనటువంటి అవుతుంది అది నిజమైనటువంటి కరుణ క్షమాపణ అవుతుంది అలాంటి క్షమాపణే ప్రభు అయినటువంటి దేవుడు తన స్వీయమైనటువంటి జీవితంలో జీవించి నేర్పించి ప్రవక్తలను పంపి అందరి ద్వారా మనకు నేర్పుతున్నాడు కాబట్టి మనము కారుణ్యము కలిగినటువంటి వారము దయ కలిగినటువంటి వారము కావున క్షమించేటువంటి బిడ్డలుగా ఈ దివ్య కారుణ్య సందేశాల్లో భాగంగా తెలుసుకుంటున్నాం కాబట్టి క్షమించడానికి ప్రయత్నం చేద్దాం విలియం బ్లేక్ అనేటువంటి తత్వవేత్త ఈ విధంగా చెబుతున్నాడు కృప దయ ప్రేమ మసీ కైండ్నెస్ అండ్ లవ్ కృప ప్రేమ మరి దయ ఎక్కడైతే ఉంటాయో అక్కడ దేవుడు ఉంటున్నాడు అక్కడ గాడ్స్ ప్రెజెన్సీ సీన్ అక్కడ దేవుని సన్ని సన్నిధి చాలా ప్రశస్తముగా కనబడుతోంది కాబట్టి నీవు కృప చూపినప్పుడు నీవు దయగలిగని దయ కలిగినటువంటి వాడుగా జీవించినప్పుడు నీవు ప్రేమను కరుణను చూపించినప్పుడు నీలో నువ్వు ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా దేవుని సన్నిధి కనపడుతోంది ఇదే నిజమైనటువంటి కారుణ్యము ఇదే నిజమైనటువంటి పవిత్రమైనటువంటి క్షమాపణ అని గమనించాలి పునీత గారు వ్రాస్తున్నటువంటి మొదటి లేఖ రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో ప్రభు అయినటువంటి దేవుడు మనలను గూర్చి క్రైస్తవులైనటువంటి మనలను గూర్చి ఏమంటున్నాడో తెలుసా మీరంతా రాచరికపు గురుకులు గురువులు మిమ్మల్ని నేను ఎన్నుకొని ఉన్నాను కాబట్టి కాపాడాలనేటువంటి ఆలోచన మీదై ఉండాలి యువరాని బ్లెస్సింగ్ మనకు మాత్రమే కాదు ఆ యోనా ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజలు ఏ విధంగానైతే మాకు మాత్రమే మేము బ్లెస్సింగ్ ఒక ఆశీర్వాదం అని తప్పుడు భావనతో ఉన్నారు అలా కాదు మీరంతా కూడా ఎన్నుకోబడినటువంటి జాతి రాచరికపు గురుకులు గురువులు మీరు అని చెబుతూ కాపాడేటువంటి హస్తాలు మీ అయి ఉండాలి అని ప్రభువు క్షమించేటువంటి ధర్మము నీదై ఉండాలని మనందరినీ కూడా ప్రభు అయినటువంటి దేవుడు తన కార్యము నుండి కోరుకుంటున్నాడు అదేవిధంగా ఇరుమియా గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనాన్ని గమనించినట్లయితే ప్రభువైనటువంటి దేవుడు హృదయ శుద్ధి కలిగినటువంటి వారిని అలాంటి పాపులను దేవుడు శిక్షింపడు ఎలాంటి వారిని శిక్షిస్తాడు ఎలాంటి వారికి క్షమాపణ నిరాకరిస్తాడంటే ఎలాంటి హృదయ శుద్ధి లేకుండా మారు మనసు లేకుండా ఎవరైతే అలా జీవిస్తూ ఉంటారో అలాంటి వారికి సైతమే అలాంటి శిక్ష పడుతుంది కానీ హృదయ శుద్ధితో ప్రభువ మారు మనసు పొంది ఆంతరికముగా సమూలమైనటువంటి మార్పులు చేసుకొని ఇదిగో తండ్రి నువ్వు అనుకున్నటువంటి రీతిలో నేను నీ ముందు ఉన్నాను అని ఈ ఇర్మయా ప్రవక్త పద్దెనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన ద్వారా హృదయ శుద్ధి కలిగి ఎవరైతే నన్ను సమీపిస్తారో వారిని ఆ దేవుడు లేకుంటే నేను క్షమిస్తాను వారిని నేను శిక్షించను అని వాక్యం ద్వారా ఆయన బలముగా మనల్ని తాకుతూ ఉన్నాడు ప్రియమైనటువంటి సహోదరి సహోదరార పునీత రెండవ జాన్ పాల్ పోపు గారు కూడా ఈ దివ్య కారుణ్యమును కూర్చి ఈస్ ఇన్ మిజరీ కో అనేటువంటి ఆ విశ్వలేఖలో ఏడవ అధ్యాయంలో ఈ విధంగా చెబుతున్నాడు దేవుని కృప పాపము కంటే గొప్పది మనం చేస్తున్నటువంటి పాపము కంటే దేవుని కృప అత్యంత శక్తివంతమైనది కావున దేవుని కారుణ్యమును దేవుని క్షమాపణని అడగడానికి నివేదించడానికి ఆయన చెంతకు వెళ్ళి ఆయన సమీపమును చేరి ఆ కారుణ్యమును ఆ క్షమాపణను అనుభవించడానికి ప్రయత్నం చేయి అంటే ఆయన చెప్పు ఆయన మనసులో ఉన్నటువంటి భావన ఏమిటంటే ఇదిగో నేను చాలా పెద్ద పాపమును చేశాను లేకుంటే బహు ఘోరమైనటువంటి పాపములను చేశాను క్షమించరాని అపరాధములను నేను చేశాను దేవుడు నన్ను క్షమిస్తాడా అనేటువంటి సందేహం నుండి ఆయన ఈ విషయాన్ని బయటికి తీస్తున్నాడు రెండవ జాన్ పాల్ పోపు గారు పునీతుడు ఇంత పాపము చేసినటువంటి వ్యక్తిగా నేను నిలబడుతూ ఉన్నాను కానీ నా ఇంతటి పాపాన్ని ఈ ఘోరమైనటువంటి జీవితాన్ని దేవుడు క్షమిస్తాడా అనేటువంటి సందేహము వలదు అలాంటి సందేహముతో నువ్వు సొలసిపోవలదు నువ్వు లేచి తిరిగిరా ఎందుకంటే ఆయన తన శైలిలో ఇన్ హిస్ సోన్ వే గాడ్ ఫర్ గివ్స్ యు అంటే తన శైలిలో మనలాగా ఆలోచించేడు ఇదిగో నేను ఇంతటి గొప్ప పాపిని లేకుంటే ఇలాంటి అపరాధాలు చేశాననేటువంటి ఆలోచన విధానం నీది కానీ దేవుంది కాదు తనదైన శైలిలో ఆయన మనల్ని కాపాడును మనల్ని శిక్షింపడు మనకి క్షమాపణ వసగుతూ ఉన్నాడని ఈ పునీతుడు మనకు తెలియజేస్తున్నారు అదే నిజమైనటువంటి కారుణ్యము ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా ఇంకా మీకా గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన గమనించినట్లయితే నీలాగా క్షమించేటువంటి దేవుడు ఈ లోకమున ఎవడైనా ఉన్నాడా నీలాగా క్షమించేటువంటి దేవుడు ఈ లోకములు ఈ జగత్తులో ఉన్నారా అని ఆయన తల మీకా మీకా ప్రవక్త ద్వారా మనం వింటున్నాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా నేను చిన్ననాడు కూడా నేను నేర్చుకొని గుర్తుపెట్టుకున్నటువంటి కొన్ని పాటల్లో ఈ పాట కూడా ఎక్కడ నుండో తెలియదు కానీ ఈ పాట కూడా ఇలా గుర్తు చేస్తుంది అదేమిటంటే నీలా ప్రేమించేదెవరు నీలా క్షమించేదెవరు నీలా కరుణించేదెవరు ఏసయ్యా నీలా జాలిగల దైవం అనేటువంటి పాట అలా సాగుతోంది దివ్య కారుణ్య సందేశాలను క్రీస్తు సందేశం కార్యక్రమంలో భాగంగా మనం వింటున్నాం ప్రభువైనటువంటి దేవుని కారుణ్యము అంత గొప్పది అంత జాలి కలవాడు అంత కారుణ్యముతో అంత కృపతో అంత ప్రేమతో ఆయన మనను క్షమిస్తూ ఉన్నాడు మరి మన జీవితం మన వ్యవహార శైలి మన జీవన విధానము ఏ విధంగా ఉంది కాబట్టి నీవు నేను ఒకరినొకరు క్షమించుకుంటే తప్ప మనము క్షమించబడము కాబట్టి ఒకరినొకరు క్షమించుకుందాం ఎందుకంటే ఆ ప్రవక్త చెప్పినటువంటి విధముగా ఎక్కడైతే ప్రేమ ఉంటుందో ఎక్కడైతే కరుణ ఉంటుందో ఎక్కడైతే కృప ఉంటుందో అక్కడ నా సన్నిధి ఉంటుంది నీ రూపములో నా రూపములో అని ప్రభువే స్వయంగా సెలవిస్తున్నాడు ఈ దివ్యకారుణ్య సందేశాల్లో కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరార మంచి తత్వముతో కారుణ్యముతో క్షమించేటువంటి ఆలోచన భావముతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైనటువంటి సహోదరి సహోదరారం చిన్న ప్రార్థన చేసుకుందాం సర్వశక్తిగల సర్వేశ్వర దయామైన తండ్రి దివ్య కారుణ్యముతో మమ్మల్ని ఫలకరిస్తున్నటువంటి దేవ ఈ సమయంలో ప్రవ్వ ఈ అర్ధగంట సేపు దివ్యవాణి టీవీ ఛానల్ ద్వారా మేము కారుణ్యము క్షమాపణ అనేటువంటి ధర్మమును గురించి తెలుసుకొని ఉన్నాం ఇదిగో తండ్రి నిజమైనటువంటి క్రైస్తవుడు క్షమించేటువంటి వాడు నిజమైనటువంటి క్రైస్తవుడు ప్రార్థించేటువంటి వాడు నిజమైనటువంటి క్రైస్తవుడు ఒకరికి ఆశీర్వాదకరముగా ఆ బ్లెస్సింగ్ అని మేము ఈ వాక్యం ద్వారా విని ఉన్నాం క్రీస్తు సందేశాలు కార్యక్రమములో భాగంగా ప్రభువ మీరిస్తున్నటువంటి ఈ పవిత్రమైనటువంటి పాఠమును బట్టి వందన సమర్పణ చేస్తున్నాం మరి మా జీవితాలలో ప్రభువ అందరూ క్షమించుకోగలుగుతున్నారు ప్రపంచము ఒకరినొకరు క్షమించుకోగలుగుతుంది మరి మీకు సమీపమున మీకు దగ్గరలో కొన్ని ఏళ్ళ పాటు పెరిగినటువంటి మేము క్షమించలేకపోతున్నాం మా వ్యక్తిగత జీవితాలలో మమ్మల్ని మేము క్షమించుకోలేకపోతున్నాం మా ఇరుగురు వారిని మేము అంగీకరించలేకపోతున్నాం అసూయతో ద్వేషముతో మనము మేము కొన్ని మార్లు జీవిస్తూ ప్రభు ఆ సంఘములో సరైనటువంటి ఆలోచన విధానం లేకుండా ముందుకు ఇలానే కొనసాగుతున్నాం కానీ మీ తత్వము మీ ధర్మము దివ్య కారుణ్యము మరియు క్షమాపణని మీరు సెలవిస్తున్నారు ప్రభువ క్షమించేటువంటి విధముగా కరుణలో జీవించేటువంటి భాగ్యముతో దీవించమని మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము తండ్రి ఆ మేన్ ప్రియ దివ్యవాణి ప్రేక్షకులారా వచ్చేవారం క్రీస్తు సందేశం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి మీ దివ్యవాణి టీవీ ఛానల్